నమస్తే. నమస్తే అండి. ఆ క్షణచరణతోనే మీరు నిర్మాతగా మారటం కూడా జరిగింది. కరెక్ట్. ఫస్ట్ ఫిలిం. అవును, ఫస్ట్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం యాక్చువల్గా బాబాయ్ అబ్బాయి, దానికి యాక్చువల్గా ప్రొడ్యూసర్నే, బట్ ఫ్రెండ్స్ కలిసే చేసాం. కానీ మా ఫాదర్కి తెలిస్తే తిడతారని నా పేరు అది వేసుకోకుండా ఫస్ట్ అది చేశాను అనమాట. అంటే జంజాల్ గారి దీంతో ఆయన ప్రోత్సాహంతో యాక్చువల్గా ఆయన ఒక కథ చెప్తే దాన్ని చేస్తానని దిగా నేను ప్రొడ్యూసర్గా. ఆ జంజాల్ గారు అది కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అండి, దాంతో మీరు ఏమైనా డబ్బు బాగొట్టుకుంటారేమో, ముందు ఇది చేద్దాము, చేసిన తర్వాత అది చేద్దాం అన్నారు. సరేనని ఇది చేయాల్సి వచ్చింది. బాబాయ్ అబ్బాయి అది సరిగాలేదు. దాంతో ఫస్ట్ దాంతో అసలు మానేశాను. నాన్నగారి తర్వాత ఇక్కడ నాన్నగారికి తెలిసిన తర్వాత తెలిసింది. తెలియటం ఏంటి, అది ఆడియో రిలీజ్ అప్పుడు వద్దన్నా కానీ నా పేరు వేసేసారు. సో దాంతో తెలిసిపోయింది. అప్పటికి దాచుకున్న డబ్బులు అన్నీ అయిపోయినాయి. దాంతో ఫస్ట్ బ్లో అయింది. అప్పుడు కెమెరామెన్ గా ఎన్ని, దానికి మీరే కెమెరామెన్? అప్పటికి కెమెరామెన్ గా ఎన్ని సినిమాలు చేశారు? చేసింటాను అప్పటికి ఒక 20 సినిమాలు చేసింటానేమో. 20 సినిమాల అనుభవం, 20 సినిమాల డబ్బులు. అప్పుడు డబ్బు గురించి ఆలోచన ఉండేది కదండి ఎక్కువ. అసలు ఎంతసేపు ఒక సినిమా మీద ప్యాషన్. తర్వాత నెక్స్ట్ మీరు ప్రొడ్యూసర్గా మీ వెంచర్ క్షణక్షణం అదే కేఎల్ నారాయణ్ గారితో స్నేహంతో ఆయనతో అసోసియేట్ అయ్యి క్షణక్షణం. దట్ వాజ్ ఎ గుడ్ రిజల్ట్. బిగినింగ్లో మీకు మంచి బిజినెసే జరిగింది, రన్ పెద్దగా. అంటే ఆ సినిమా కూడా ఇంకా బాగా ఇదే ఉండేది, బట్ ఆ సినిమాకి అదే తెలియని కష్టాలు వస్తాయి అంటే చూస్తారా, మనకి అనుకోకుండానే ఎదురు దెబ్బలు తగులుతాయి. అట్లాగా ఆ మేకింగ్ టైంలోనే శ్రీదేవి వాళ్ళ ఫాదర్ చనిపోయారు, దాంతో ఒక షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోవటం. దాని తర్వాత వాళ్ళ మదర్ ఇల్ హెల్త్ అవ్వటం, ఆవిడ్ని మళ్ళీ అమెరికా తీసుకెళ్ళటం, ఇట్లాగా ఆవిడ హిందీలో అసలు మామూలు బిజీ కదండి. ఆ టైంలో రూప్కి రాణి చోరంకి రాజా జరుగుతూ ఉండేది, తర్వాత ఖుదాగవా జరుగుతూ ఉండేది, దాని తర్వాత చాందిని జరుగుతూ ఉండేది. మూడు 3 ఏసెస్ లాంటి సినిమా, మధ్యలో ఒక బుడ్డ సినిమా మనది ఇక్కడ సౌత్ ఇండియాలో. బట్ వాళ్ళని కూడా బతిమిలాడి నేను ఒక టెక్నీషియన్కి ప్రామిస్ చేసి ఇచ్చేసాను అని, షీఈస్ వెరీ నా కోసం అని కంప్లీట్ చేయగలిగింది ఆ టైంలో. అన్ని హర్డల్స్ ఉన్నా కానీ. సో శ్రీదేవి కోఆపరేషన్ వల్ల అది నో డౌట్ అబౌట్ ఇట్. నిర్మాతగా మీకు ది బెస్ట్ ఫిలిం ఇది? ఎస్, అన్ని విధాలుగా వెరీ హ్యాపీ అనిపించిన సినిమా. ఇంట్లో అన్ని నిర్మాతగా అన్ని సినిమాలు హ్యాపీ అనండి, ఈవెన్ క్షణక్షణం కూడా హ్యాపీ అయ్యి అన్ని సినిమాలు హ్యాపీ అని. ది బెస్ట్ హిట్ అంటే ఏం చెప్తారు? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అట్లాగని చెప్పండి. అన్ని అన్ని సినిమాలు కూడా గుడ్ ఫిలిమ్స్ అండి. ఫైనాన్షియల్గా ఆల్మోస్ట్ హలో బ్రదరు బాగానే ఉంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, దొంగాట కానీ, సంతోషం కానీ, రాఖీ కానీ, అన్ని అన్ని రాఖీ టైంకి మన జూనియర్ ఎన్టీఆర్ గారికి కంటిన్యూస్గా 6 ఫ్లాప్స్ అండి. అవును, దాని తర్వాత సినిమా అది అది కూడా అతను వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. అవును, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆ తర్వాతనే తను మొత్తం మళ్ళీ మొత్తం ఇదైపోయాడు. బాడీ అంత తగ్గింది. గ్రేట్ యాక్టర్, మన తెలుగు ఇండస్ట్రీకి హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఏంటి మీకు రాఖీ టైంలో మీ అనుభవాలు ఏంటి తను ఎన్టీఆర్తో చేసినటువంటి? ఎన్టీఆర్తో ఏం చేశారు అసలు మీరు ఫిలిమ్స్? రాఖీ ఒకటి, యాజ్ అ కెమెరామెన్ అంతే, అదొకటి అదొకటి అదొకటే. ఆ ఒక సినిమా తోటి అంత మంది ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. నాకు ఆయన చేస్తూ ఉంటే నాకు ఎన్టీ రామారావు కనపడుతూ ఉండేవాళ్ళు. అంటే ఆయన అంశేనేమో ఇతను, ఆయన పూణ్యారేమో అన్నట్లు అనిపిస్తూ ఉండేది.
ఎందుకంటే ఎన్టీ రామారావుతో నేను అసిస్టెంట్గా చాలా సినిమాలు చేశాను కదా. ఇప్పుడు ఎదురీత చాలా సినిమాలు అసిస్టెంట్గా వీరాభిమాని దగ్గర నుంచి, మా ఇద్దరి కథ అట్లాగా చాలా సినిమాలు ఆయనతో. వీరాభిమాని చేశారా మీరు? వీరాభిమాని అయిన తర్వాత స్వామి గారు నన్ను సుందర్లాల్ మెహతా డూండి గారు దీని దగ్గర వాళ్ళ దీంట్లో జాయిన్ చేశారు. అంటే అవుట్డోర్ ఇది కూడా తెలుసుకోవాలి నువ్వు అని అక్కడ కూడా కొన్నాళ్ళు చేసిన తర్వాత అప్పుడు ఫర్జ్ అయిపోయి జిగ్రీ దోస్తు జరుగుతూ ఉంది వాళ్ళ బ్యానర్లో. ఫస్ట్ టైం నేను ఊటీ వెళ్ళాను అనమాట ఆ కెమెరా తీసుకొని వాళ్ళని. రామారావు గారితో చేసిన ఫస్ట్ కాంబినేషన్ ఏది మీరు అసిస్టెంట్గానే? అంటే ఫస్ట్ కథానాయకుడు అండి జయలలిత. జయలలిత అప్పుడు ఆ టైంలో నాకు తెలిసి తంగప్ప మాస్టర్ అని డాన్స్ మాస్టర్, తంగప్ప మాస్టర్ అక్కడ తార డాన్స్ అసిస్టెంట్, కమల్ హాసన్ కూడా డాన్స్ అసిస్టెంట్. అప్పుడు కమల్ హాసన్ చూశాను అనమాట ఫస్ట్ టైం. వాజ్ మేబీ 15-16 ఇయర్స్ బాయ్ కమల్ హాసన్, తంగప్ప మాస్టర్ దగ్గర అసిస్టెంట్. అలా మీరు ఫస్ట్ కథానాయకుడితో రామారావు గారితో మీరు చాలా చాలా సినిమాలు చేశారు. తర్వాత యు ఫెల్ట్ దట్ యాక్టింగ్లో డెప్త్ అనేటువంటిది ఎన్టీఆర్ దగ్గర, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర. మనకి తెలుగు ఇండస్ట్రీలో అంత డెప్త్ ఉన్న ఆర్టిస్ట్ నాకు అతనే నంబర్ వన్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హీస్ అ గుడ్ డాన్సర్. డైలాగ్ డిక్షన్ చెప్పడంలో కానీ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ మాడ్యులేషన్, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ ఇది, రెండు మూడు పేజీల డైలాగ్ అయినా కానీ సింగిల్ టేక్లో ఓకే చేయగలడు. అది అంత పొటెన్షియాలిటీ ఉన్న మనిషి. అందులో ముఖ్యంగా రాఖీలో అద్భుతమైన డైలాగ్ సార్, రైల్వే స్టేషన్ డైలాగ్, రైల్వే స్టేషన్ డైలాగ్ సింగిల్ టేక్, సింగిల్ టేక్. అది ఏదో తనకి ఒక పూర్వజన్మ సుకృతం ఏమో, గాడ్ గివెన్ ఇది, గాడ్ గిఫ్ట్ గిఫ్ట్. బిహేవియర్ పరంగా ఎలా ఉండేవాడు సెట్లో కానీ బాగా అల్లరి కదా? బాగా అల్లరి, చిన్నపిల్లలాగా అల్లరిగా. అంత అల్లరి చేసినా కానీ కెమెరా ముందుకు వచ్చి క్లాప్ బయటికి వెళ్ళిన దగ్గర నుంచి మనిషిలో ఒక ఆ క్యారెక్టర్ వచ్చేస్తుంది కరెక్ట్గా. ఆ సినిమాలో ఓ క్యారెక్టర్ ఇమ్మీడియట్గా అది మనకి షాకింగ్గా ఉంటుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. మళ్ళీ మీరు తర్వాత ఎందుకు చేయలేకపోయారు అంత మంచి యాక్టర్గా మీరు అభినందిస్తారు? మళ్ళీ ఆపర్చునిటీ రాలా అంతే, వాళ్ళు వాళ్ళు ఇవ్వాలి కదా. తర్వాత ప్రొడ్యూసర్గా మంచి సక్సెస్ఫుల్ జర్నీ. సో యాజ్ అ కెమెరామెన్ సక్సెస్ఫుల్, యాజ్ అ ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్గా వచ్చారు, డైరెక్టర్గా ఏంటి? యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలను అవుతానను అనుకోలేదు నేను. బట్ ఈయన బెల్లంకొండ సురేష్ గారు ఒక సినిమా తమిళ సినిమా కొని అనుకోకుండా నాకు చూపించడం జరిగింది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి చాలా గొప్ప సినిమా చూపించారండి, నాకు అసలు హాంటింగ్గా ఉంది, ఒక రెండు మూడు రోజులు ఆ హ్యాంగ్ ఓవర్ తగ్గదేమోనండి, ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు అంత మంచి సినిమా చూడలేదండి అని ఫోన్ చేసి. దెన్ హీ కేమ్ టు మై ఆఫీస్, అది గోపాల్ రెడ్డి గెస్ట్ హౌస్ అని ఉంటుంది, వచ్చారు ఆయన. వచ్చి మీరు ఈ సినిమా డైరెక్ట్ చేస్తారంటే మీరు ఓకే చేస్తారు అన్నారు. అండి జోక్ చేస్తున్నారా నిజంగా అన్నారు? లేదు నిజంగానే చెప్తున్నానండి. అంటే ఒక్కసారి నాకు నా క్లోజ్ సర్కిల్ వాళ్ళు కనుక్కొని నేను మీకు 1 or 2 days చెప్తానండి అని చెప్పి మన కేఎల్ నారాయణ గారిని, నాగార్జున అని ఒక నా వైఫ్ని అందరూ చేయమన్నట్టుగానే చెప్పారు. నాగార్జున గారిని ఎందుకు అడిగానంటే ఎప్పుడన్నా నువ్వు డైరెక్షన్ చేస్తే ఫస్ట్ నాతో చేయని ఆయన ఆయన ఆఫర్ ఇచ్చారు, అందుకని ఆయన్ని అడిగాను అనమాట. సో చేయమన్న తర్వాత ఇమీడియట్గా ఆయనతో ఓకే అంటూ అట్లా జరిగిపోయింది. ఎలా ఆ సినిమా బాగా ఆడలేదు అనేటువంటిది, ఫెయిల్ అనేటువంటిది మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? నాకు అసలు బాగా ఆడినా ఆడకపోయినా కానీ ఐ డిడ్ ఏ గుడ్ జాబ్, నేను ఓ మంచి సినిమా ఎన్నుకున్నాను, దానికి న్యాయం చేశాను అని స్టిల్ ఐ ఫీల్ ద సేమ్. అట్లాగే అది దాన్ని ఆడినా ఆడకపోయినా కానీ నాకు చాలామంది మంచి సినిమా తీసేమనే ప్రశంసలు అయితే ఉన్నాయి.
ఎందుకు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది ఆ సినిమా ఎక్కడ చూసినా ఇంత బోర్ కొట్టడం కానీ. అవును, ఇంత అదే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనగానే చాలా మంది మా లైఫ్ లో చాలా కనెక్ట్ అయ్యామనే వాళ్ళు, ఇక్కడే కాదు ఫారిన్ నుంచి కానీ చాలా చాలా కంట్రీస్ నుంచి కూడా చాలా ఫోన్లు చేస్తూ ఉంటారు. అందులో మౌనంగానే ఎతగుమనే అన్ని అందులో ఉండే సాంగ్స్ అన్నీ మంచి సాహిత్యం, మంచి సాంగ్స్. సో అలాగా నేనేం రిగ్రెట్గా ఫీల్ అవునండి. మీరు రిగ్రెట్గా ఫీల్ అవటం కాదు కానీ నిజంగానే ఆడియన్గా ఒక జర్నల్ ఒక మీడియా పర్సన్గా ఆ సినిమా గుర్తుకొచ్చినప్పుడు ఇంత మంచి సినిమా ఆడకపోతే ఇంక ఎలాంటి సినిమాలు చూస్తారు ఏంటి, కానీ ఏంటి రీజన్స్ అనేటువంటిది మీరేమన్నా దాని మీద అనలైజ్ చేసి అనలైజ్ ఏంటి ఒకళ్ళు ఇద్దరు అన్నది ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు కొన్ని కొన్ని జరగాలని జరిగిపోతాయి దాని గురించి ఒకళ్ళు కొంతమంది అన్నది ఏంటంటే రవితేజ గారి క్యారెక్టర్కి కరెక్ట్ కాదేమోనండి, ఆయన ఆయన బాడీ లాంగ్వేజ్కి ఈ క్యారెక్టర్కి సూట్ కాలేదు అంటారు కానీ బట్ అతను ఆయన నిజంగా బాగా చేశాడు, బాగా చేశాడు అనే కొంతమంది ఒకటే జరుగుతుంది. తను బాగా అప్పటికప్పుడే అగ్రెసివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అవునవును, ఎక్కువ అయింది అతను ఏంటంటే డిఫరెంట్ అతని బాడీ ఇదిలోనే చిన్న వెంగి ఉంటుంది, వెంగి ఉంటుంది. ఇదేమో అట్లాంటి ఎగ్జాక్ట్లీ అది సూట్ కాలేదని కొంతమంది అభిప్రాయం. కానీ క్యారెక్టర్ చూస్తుంటే నిజంగా తను చాలా బాగా చేశాడు, బాగా చేశాడు. నిజంగా కొన్ని కొన్నిటికి సమాధానాలు దొరకవటానికి ఆటోగ్రాఫ్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు అనేటువంటిది, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు కమర్షియల్గా. మోరల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ సక్సెస్, ఇప్పటికీ టీవీలో వస్తుంటే అవును నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తుంటే రిపీట్ అవుతూ ఉంటుంది. బట్ తర్వాత మళ్ళీ ఎందుకు డైరెక్షన్ ప్రయత్నాలు చేయలేదు? నిజమైన మనసుకు నచ్చిన ఇది నిజమైన అటువంటిది ఏదన్నా నా దారికి వచ్చి ఉంటే చేసి ఉండేవాడిని. థ్యాంక్ యూ.